అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ సంబంధించిన మాన్యువల్స్ లో 7th ఎడిషన్ సంబంధించిన మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫార్మాట్స్ గురించి చెప్పున్నాము. అంటే అబ్రివేషన్స్ కానీ, పేజీ లేఅవుట్ కానీ, స్పెల్లింగ్స్ కానీ, గ్రామర్ సంబంధించి కానీ, టేబుల్స్, ఫిగర్స్ ఇవన్నీ ఎలా ఉండాలనేది, దాంట్లో హెడ్డింగ్స్, లెవెల్స్ అవన్నీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేసాం. ఈ వీడియోలో మనం దానికి సంబంధించిన సైటేషన్స్, అంటే ఇన్టెక్స్ సైటేషన్స్ అండ్ రెఫరెన్సెస్ ఎలా మనం సైట్ చేయాలి, ఎలా రాయాలి, ఏపీఎస్ స్టైల్ ఈ 7th ఎడిషన్ ప్రకారం ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా లెంగ్త్ అవుతుంది, అందువల్ల దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ పార్ట్ వీడియోలో జనరల్ ఇన్స్ట్రక్షన్స్, 1 ఆథర్ ఏంది, 2 ఆథర్స్, 3 ఆథర్స్ ఎలా ఇస్తారు, దానికి సంబంధించిన వివరణలని తెలుసుకుందాం. సెకండ్ పార్ట్లో డిఫరెంట్ డాక్యుమెంటరీ, నాన్ డాక్యుమెంటరీ సోర్సెస్కి రెఫరెన్సెస్ ఎలా ఇవ్వాలో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఏపీఐ స్టైల్ రెఫరెన్సింగ్ సంబంధించి 2 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ 2 పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇన్టెక్స్ట్ సైటేషన్స్ అంటాం, రెండోది రెఫరెన్సెస్ అన్నమాట. మనకి ఇన్టెక్స్ సైటేషన్స్ అంటే మనకి బాడీ ఆఫ్ ది పేపర్, అంటే మన థీసిస్లో కానీ లేకపోతే ఆర్టికల్లో కానీ మనకి రన్నింగ్లో మనకు ప్యారాగ్రాఫ్లో కానీ ఇంకో ఎక్కడైనా కానీ మనం మెన్షన్ చేసేప్పుడు ఫలానాథన్ ఇలా చెప్పాడు, లేకపోతే రంగనాథన్ డిఫైన్స్, ఇట్లాంటివి మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. అక్కడ మనం ఆథర్ నేమ్ కానీ లేకపోతే ఈరు ఆథర్ నేము లేకపోతే ఈరు సమ్టైమ్స్ పేజెస్ కూడా ఇస్తాం అన్నమాట. అలా మనకి రన్నింగ్ టెక్స్ట్లో ఇచ్చేది అనే టెక్స్ట్లో, అంటే ఒరిజినల్ టెక్స్ట్లో ఇచ్చేదాన్ని ఎవరైనా డిఫైన్ చేసినప్పుడు అలా ఇచ్చేదాన్ని ఇన్టెక్స్ట్ సైటేషన్ అంటాం. దానికి సంబంధించిన మనకి రెఫరెన్సెస్ లాస్ట్లో ఇస్తాం అన్నమాట, అది ఎవరు చేశారు, ఏ సోర్స్ నుంచి మనం దాన్ని తీసుకున్నామని. పలానాథన్ ఇలా చెప్పాడు అంటాం, ఇక్కడ చెప్పే ప్యారాగ్రాఫ్లో ఒక ప్యారాగ్రాఫ్లో పలా సందర్భం వచ్చి పలానాథన్ ఇలా చెప్పాడు అంటాం. అక్కడ ఆ చెప్పిన అతను బ్రాకెట్లు అతను ఆథర్ నేమ్ ఈరు ఇస్తాం. లాస్ట్లో రెఫరెన్స్లు ఏమి ఇస్తాం, అతను ఏ సోర్స్లో చెప్పాడు, అంటే ఇదేంటో చెప్పాడు, అతను ఆర్టికల్లో చెప్పాడా, బుక్లో చెప్పాడా, ఏ దాని యొక్క బిబ్లియోగ్రాఫికల్ డిస్క్రిప్షన్ అంతా లాస్ట్లో రెఫరెన్స్లు ఇస్తాం అన్నమాట. ఇది మన రెఫరెన్సెస్ లాస్ట్లో ఇచ్చాయి. ఇన్టెక్స్ట్ అంటే మన టెక్స్ట్లో మధ్యలో ఎక్స్ట్రా సైట్ చేసింది, ఎవరినైతే సైట్ చేస్తాం దాన్ని ఇన్టెక్స్ట్లో ఇస్తాం అన్నమాట. దానికి డీటెయిల్స్ మొత్తం రెఫరెన్స్లు ఇస్తాం. ఇట్లా ఐపీఎస్ స్టైల్ రెఫరెన్సెస్లో 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే సైట్ చేసేసి చేసే 3 టైప్స్ ఉంటాయన్నమాట. జనరల్గా ఏంటంటే మనం చాలా రెఫరెన్స్ చేస్తాం, జస్ట్ ఐడియాతోటే మనం కొన్ని రాస్తాం, అంటే వాళ్ళని డైరెక్ట్గా సైట్ చేయం, పలానాథన్ ఇలా చెప్పారు, పలాయన్ డిఫైన్ చేశాడని అలా చెప్పము, పలానాళ్ళు ఇది కనుక్కున్నారు అలా చెప్పం. జనరల్గా ఆ ఐడియా అంటే వాటి ఒక కొన్ని బుక్స్ చదవడం మాకు ఐడియా వస్తుంది, ఐడియాని బట్టి కొంత ఇన్ఫర్మేషన్ రాస్తాం. అట్టడానికి జనరల్గా రెఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సైట్ చేసినట్టుకే ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు, జనరల్గా అట్ట అంటే జనరల్గా మనం ఒక ఐడియాని ఒక 10 బుక్స్ చదివి ఒక ఐడియా వచ్చి దాని గురించి రాసే వాటిని జనరల్గా బిబ్లియోగ్రాఫీలో ఇస్తారు బుక్లో అయితే, ఈ రెఫరెన్సెస్లో ఇవ్వమాట, ఆర్టికల్స్లో అటెండ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అందుకనే మనకి ఆ జనరల్గా ఉన్న వాటిని కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం లేదు రెఫరెన్స్. ఏదైతే సైట్ చేస్తామో, పలానాథన్ ఇలా చెప్పాడు, పలానాథన్ ఈ మెథడ్ వాడాడు, అక్కడ ఒప్పినప్పుడు కంపల్సరీగా మనం రెఫరెన్స్ అది ఇన్సెక్ట్ సైటేషన్స్ కానీ రెఫరెన్స్ కానీ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. రెండో రకం ఏంటంటే పారాఫేస్. పారాఫేసింగ్ అంటే తెలుగులో చక్కగా చెప్పాలంటే సొంత వాక్యంలో రాయడం, సొంత వాక్యంలో రాయడం అన్నమాట. పారాఫేసింగ్ అంటే మనం ఏదైనా ఒక దాని గురించి ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం, దాన్ని క్లుప్తంగా మన భాషలో దాన్ని మళ్ళీ రీరైట్ రాయడం దాన్ని పారాఫేసింగ్ అంటారన్నమాట. అంటే వాళ్ళు చెప్పింది డైరెక్ట్గా చెప్పింది కొటేషన్ కింద చెప్తాం, వాళ్ళు డైరెక్ట్గా పలానాళ్ళు ఇలా అనాలైతే ఇలా డిఫైన్ చేశారు, రంగనాథన్ డిఫైన్స్ అన్నప్పుడు అప్పుడు పర్టికులర్గా ఆ కొటేషన్ లాగా కొటేషన్ మార్క్లో పెడతాం అన్నమాట, అది వేరే మెథడ్. పారాఫేసింగ్ అంటే వాళ్ళు ఒక విషయం గురించి చెప్పిన దాన్ని క్లుప్తంగా మన భాషలో దాన్ని క్లుప్తంగా మనం వివరిస్తాం అన్నమాట.
దాన్ని సొంత వాక్యంలో రాస్తాం, దాన్ని పారాఫ్రేసింగ్ అంటాం, దానికి రెఫరెన్స్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. మూడోది కొటేషన్స్, కొటేషన్ పర్టికులర్ డెఫినేషన్స్ కానీ లేకపోతే పర్టికులర్ పరాణతను ఇంత చెప్పాడు ఇది చెప్పాడు అని విత్ ఇన్ మన కొటేషన్ మార్క్స్లో కానీ లేకపోతే బ్లాక్ కొటేషన్స్లో కానీ మనం ఇస్తామన్నమాట కొటేషన్ మార్క్స్. ఈ విధంగా త్రీ టైప్స్ ఆఫ్ మామూలుగా సైటేషన్స్ సోర్సెస్ని త్రీ టైప్స్లో తీసుకుంటామన్నమాట. అలాగే టూ వేస్ ఇంక్లూడింగ్ ద ఇన్సెక్ట్ సైటేషన్స్, ఇంటెక్స్ సైటేషన్స్ రాసేప్పుడు రెండు రకాలుగా రాస్తాం అన్నమాట. మామూలుగా ఇప్పుడు చూడు ఉడ్వర్డ్ స్టేట్స్ అన్నాడు, ఉడ్వర్డ్ స్టేట్స్ అని అతను చెప్పింది చెప్తాం అక్కడ, లేకపోతే ఎస్ఆర్ రంగనాథన్ డిఫైన్స్ అంటాం, అతను చెప్పిన తర్వాత రాస్తాం. అలా చెప్పినప్పుడు మనకు బ్రాకెట్లో ఓన్లీ ఈరు మాత్రం వేస్తాం అన్నమాట, బ్రాకెట్లో ఓన్లీ ఈరు మాత్రం వేస్తాం. అప్పుడు లాస్ట్లో రెఫరెన్సెస్లో ఆథర్ ఎవరు ఆ ఇయర్ దాని డీటెయిల్స్ ఫుల్ బిబ్లియోగ్రాఫికల్ డీటెయిల్స్ దాంట్లో ఇస్తాం అన్నమాట. అలా కాకుండా ఇంకో మెథడ్ ఏంటంటే మొత్తం వివరిస్తాం ఒక పారాగ్రాఫ్, మొత్తం ఒక దాని గురించి పర్టికులర్ విషయాన్ని గురించి పలానాన్ని ఇది ఇది రివైల్ చేశాడు పలానా విషయం చెప్పాడని దాన్ని చెప్పినప్పుడు లాస్ట్లో అది ఎవరు చెప్పారు అనేది ఆథర్ని కామా పెట్టి ఇయర్ రెండు బ్రాకెట్లో ఇస్తాం. ఈ రకంగా రెండు రకాలుగా మనం సైట్ చేస్తాం, అంటే మనకి మనకి లోపల టెక్స్ట్లో మన థీసిస్ కావచ్చు ఆర్టికల్ కావచ్చు టెక్స్ట్లో మధ్యలో రాసేప్పుడు రెఫరెన్సెస్ కాకుండా టెక్స్ట్లో మామూలుగా రాసేప్పుడు వాళ్ళ గురించి చెప్పేప్పుడు ఈ విధంగా మనం రెండు రకాలుగా చేయొచ్చు అన్నమాట. అయితే బేసిక్గా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ రెఫరెన్స్ లిస్ట్ అనేది దాంట్లో ఏముంటాయి, బేసిక్గా ఏ ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో అన్నప్పుడు ఫస్ట్ ఆథర్ అనేది మెయిన్ రెస్పాన్సిబిలిటీ వర్క్కి ఎవరనేది, రెండోది డేట్, డేట్ అంటే ఎప్పుడు పబ్లిష్ అయినది, మూడోది టైటిల్ అసలు ఆ వర్క్ ఏదైతే మనం తీసుకున్నామో ఆ వర్క్ టైటిల్, నాలుగోది సోర్స్ అంటే ఆ టైటిల్ని మనం దేనిని తీసుకున్నాం, సోర్స్ అంటే అది జర్నల్ని తీసుకున్నామా బుక్ని తీసుకున్నామా కాన్ఫరెన్స్ ఏదైనా కానీ ఆ సోర్స్ దాని యొక్క పబ్లిషర్ కానీ లేకపోతే దాని ఇయర్గా అవన్నీ ఇంకా మన పేజీ నెంబర్స్ కానీ అవన్నీ సోర్స్ కింద వస్తాయి. ఈ ఈ ఫోర్ పార్ట్స్ ఉంటాయన్నమాట మనకి. అక్కడ చూడండి ఆ ఎలిమెంట్స్ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ ఆథర్ వస్తుంది, ఆథర్ తర్వాత కామా వచ్చి ఇనిషియల్స్ వస్తాయన్నమాట. ఇది బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఆథర్ తర్వాత ఇనిషియల్స్ వస్తాయి. ఇప్పుడు ఎస్ఆర్ రంగనాథన్ అనుకో, రంగనాథన్ కామా ఎస్ ఫుల్ స్టాప్ ఆర్ ఫుల్ స్టాప్ ఆర్ ఫుల్ స్టాప్, తర్వాత విత్ ఇన్ బ్రాకెట్లో మనకి డేట్ వస్తుంది. డేట్ వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ ఫుల్ స్టాప్ వస్తుంది, దీన్ని పీరియడ్ అంటారు. దీంట్లో మనం ఈ ఫుల్ స్టాప్ని పీరియడ్ అంటారు. అలాగే టైటిల్, టైటిల్ తర్వాత మళ్ళీ ఫుల్ స్టాప్, తర్వాత పబ్లికేషన్ డేటా, అది దాని యొక్క జర్నల్ అయితే జర్నల్ టైటిల్ వాల్యూమ్ నెంబర్ అవన్నీ పేజెస్ అవన్నీ డిఓఐ అంటే డిఓఐ. ఇది బేసిక్గా ఫార్మాట్. అలాగే రెఫరెన్స్ లిస్ట్లో బట్ట మనకి అరేంజ్మెంటు ఎప్పుడు ఆల్ఫాబెటికల్గా ఇస్తాం అన్నమాట. అంటే వాళ్ళ ఫస్ట్ ఆథర్ అనమాట, ఇప్పుడు ఎస్ఆర్ రంగనాథ్ అనుకో, అది మన రివర్స్లో రాస్తాం కదా, మనం రంగనాథన్ ఎస్ఆర్ అని రాసినాం అనుకో, ఇప్పుడు రంగనాథన్ ఆర్లో వస్తాడు, ఆర్లో అంటే ఆల్ఫాబెటికల్ లిస్ట్ చేస్తాం. అలాగే ఆథర్ లేనప్పుడు మనం ఏంటంటే ఆ టైటిల్ టైటిల్ కానీ లేకపోతే ది టైటిల్ ఏది రావచ్చు దీతో రావచ్చు అట్లాంటివి అన్నమాట. ఆ వర్డ్స్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వర్డ్తో నేను స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఆథర్ లేడు, ఇప్పుడు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ దాని రెస్పాన్సిబిలిటీ అమెరికన్ అంటే అక్కడ ఏతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆ లిస్ట్లో ఏ దగ్గర వస్తుంది అన్నమాట, అది ఆ విధంగా ఆల్ఫాబెటికల్గా లిస్ట్ చేస్తాం ఆథర్ లేనప్పుడు. అలాగే హ్యాంగింగ్ ఇన్నేషన్, హ్యాంగింగ్ ఇన్నేషన్ అంటే హ్యాంగింగ్ ఇన్నెంట్ అంటే మనకి ఏంటంటే పారాగ్రాఫ్ స్టైల్లో మనకి మన లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం కదా సెంటెన్స్ ఏదైనా రాసేప్పుడు దాని కంటిన్యూషన్, దాని యొక్క లైన్ సెకండ్ లైన్ కంటిన్యూషన్ ఒక 0.5 వదిలేసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం సెకండ్ లైన్. అంటే ఫస్ట్ లైన్ మటుకు మార్జిన్ నుంచి ఉంటుంది, మనకి పారాగ్రాఫ్కి ఫస్ట్ లైన్లో 0.5 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ హ్యాంగింగ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ స్టార్టింగ్ని స్టార్ట్ చేసి సెకండ్ లైన్ 0.5 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. రెఫరెన్సెస్ ఎప్పుడు అలా ఇవ్వాలి, రెఫరెన్సెస్ హ్యాంగింగ్ ఇన్నింగ్స్లో ఇవ్వాలన్నమాట. హ్యాంగింగ్ ఇన్నింగ్స్లో ఇస్తే మనకి అది ఏపీఎస్ స్టైల్ ఫార్మాట్లో అది ఉంటుంది అన్నమాట. అలాగే ఏదైనా కానీ ఎంటైర్ మనకి టెక్స్ట్ కానీ రెఫరెన్సెస్ ఏని కానీ టేబుల్స్ కానీ ఏవైనా కానీ మనకి ఈ ఏపీఎస్ స్టైల్లో డబుల్ స్పేసింగ్ ఉంటుంది అన్నమాట. అలాగే డిఓఐ,
డిఓఐ కానీ యూఆర్ఎల్ కానీ, అంటే డిఓఐ డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ కానీ యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్ కానీ, ఈ రెండు అంటే ఎఫ్ఆర్ఎస్లు ఇచ్చేప్పుడు మనకి ఈ రెండు ఎలా యూజ్ చేయాలనేది ఇట్లనమాట. ఆల్ ప్రింట్ ఆన్లైన్ వర్షన్స్ మటుకు ఇట్లా ఇచ్చేప్పుడు మటుకు వాటికి ఆన్లైన్ ప్రింట్ వర్షన్ అనే ఏటికైనా కానీ డిఓఐ ఇస్తాం అన్నమాట. ఉంటే డిఓఐ ఉంటే ప్రతి వాటికి డిఓఐ ఇచ్చి తర్వాత దాని నెంబర్ ఉంటుంది అన్నమాట. డిఓఐ ఇంక్లూడింగ్ అన్నమాట మనకి డిఓఐ ఉండి యూఆర్ఎల్ ఉన్నప్పుడు ఓన్లీ డిఓఐఏ ఇస్తాం అన్నమాట. అంటే రెండు ఇస్తారు కొన్నిసారి. ఇప్పుడు డిఓఐ కూడా యూఆర్ఎల్ అడ్రస్ లాగా ఇస్తున్నాం అన్నమాట, అది తర్వాత వివరిస్తాను దాని గురించి. డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ ఉన్నప్పుడు అంటే పర్టికులర్ ఆర్టికల్ కానీ లేదా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కానీ సోర్సెస్ కానీ దానికి ఆబ్జెక్ట్ అంటే దాని పర్టికులర్ అడ్రస్ ఉంటుంది. అది ఇప్పుడు అది క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ జర్నల్ ఆర్టికల్కే వెళ్తాం అన్నమాట, లేకపోతే ఏదైనా సోర్స్ ఉంటే ఆ సోర్స్లోకి వెళ్తాం అన్నమాట, మొత్తం డీటెయిల్లోకి వెళ్ళకండి. ఆ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఆర్టికల్ పేపర్కి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది, అదే డిఓఐ అంటమాట. యూఆర్ఎల్ మీకు తెలిసిందే మనకు అడ్రస్, యూపీఐ వెబ్ అడ్రస్. డిఓఐ ఎప్పుడెప్పుడు ఇవ్వాలనేది అనమాట. డిఓఐ ఇచ్చేప్పుడు మనకి జనరల్గా వర్క్స్ పోతే డిఓఐ యూఆర్ఎల్ రెండు ఇచ్చినప్పుడు చెప్పాను కదా, ఓన్లీ డిఓఐ మాత్రమే ఇస్తామన్నమాట. దానికి మనం ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ మనం ఒక జర్నల్ ఆర్టికల్స్ అంతా సైట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన లాస్ట్లో మనకు డిఓఐ అని ఇచ్చేసి దాని నెంబర్ ఇచ్చేవాళ్ళమాట. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు దాన్ని వెబ్ అడ్రస్గా యూజ్ చేస్తామట. https://doi.org అప్పుడు స్లాష్ ఇచ్చి అప్పుడు నెంబర్ ఇస్తామంట, డిఓఐ నెంబర్ అలా ఇవ్వాలి ఇప్పుడు రెఫరెన్సెస్లో డిఓఐని. అయితే ఎప్పుడు డిఓఐ ఇచ్చినప్పుడు లాస్ట్ నెంబర్ వస్తుంది, దాని నెంబర్ తర్వాత ఫుల్ స్టాప్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఫుల్ స్టాప్ కూడా ఆ అడ్రస్ కింద తీసుకున్నప్పుడు అది ఆ కరెక్ట్ ప్లేస్కి వెళ్ళదన్నమాట. అందుకని ఎప్పుడు డిఓఐ ఇచ్చినప్పుడు లాస్ట్లో ఫుల్ స్టాప్ ఇవ్వకూడదు. అంటే డేటా రిట్రీవల్ జనరల్గా మనకు అవసరం లేదు. పర్టికులర్ కొన్నింటిలో డేటా బేసెస్ అట్టేటప్పుడు రిట్రీవల్ చేసినప్పుడు మనకు అప్డేట్స్ గురించి డేటా రిట్రీవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఆ వెబ్సైట్ డిఓఐ ఇచ్చినప్పుడు డేటా రిట్రీవల్ మామూలుగా అవసరం లేదు అన్నమాట. అడ్రస్ కూడా మన ఐబర్ లింక్ ఉంటుంది కదా, అలా అలాగే దాన్ని మనం ఇవ్వచ్చు దాన్ని సేమ్ యాజ్గా. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూడండి, ఫిలిప్స్ అన్నాడు కామా పెట్టి ఏ ఇచ్చాం, ఫుల్ స్టాప్ ఇచ్చాం, ఈర్ ఇచ్చాం, ఫుల్ స్టాప్ పెట్టాం, టైటిల్ ఇచ్చాం. టైటిల్ తర్వాత మనకి అదేదైతే నర్సింగ్ స్టాండర్డ్ ఇచ్చాం, దాని అది అక్కడ కామా ఇచ్చి వాల్యూమ్ ఇచ్చి బ్రాకెట్లు ఇష్యూ నెంబర్ ఇచ్చాం, తర్వాత కామా ఇచ్చి పేజెస్ ఇచ్చాం. లాస్ట్లో ఫుల్ స్టాప్ ఇచ్చేసిన తర్వాత దానికి డిఓఐ చూడండి, అది నెంబర్ డిఓఐ నెంబర్ అన్నమాట. దాని ఈ విధంగా మన డిఓఐ ఇచ్చినప్పుడు మనం ఇస్తాం అన్నమాట. అలాగే యూ షుడ్ యూజ్ యూఆర్ఎల్ ఫ్రమ్ ద పబ్లిషర్. పబ్లిషర్స్ నుంచి ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి అంటే మనకి కొన్ని డేటా బేసెస్ ఉంటాయి, అట్లాంటివి ఇచ్చినప్పుడు మనం ఎలా ఇవ్వాలి. అట్లాంటప్పుడు ఏంటంటే డిఓఐకి రిట్రీవల్ ఫ్రమ్ అనేది కూడా మనం యూజ్ చేస్తాం అన్నమాట. రిట్రీవల్ ఫ్రమ్ అని కూడా దాన్ని కొన్నిసార్లు డేట్ కూడా మెన్షన్ చేస్తారు, కొన్నిసార్లు డేట్ మెన్షన్ చేయకుండా కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఆ డేటా బేస్ ఇక్కడ చూడండి, అక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేసి రీడ్ ది లాస్ట్ వచ్చి రిట్రీవ్డ్ ఫ్రమ్ వచ్చేసి అక్కడ https://www సైన్స్ డైరెక్ట్లో ఇచ్చాడనమాట. దాని నుంచి దాన్ని తీసుకోవడమాట, అంటే సైన్స్ డైరెక్ట్ డేటాబేస్ నుంచి. ఇట్లాంటప్పుడు ఎప్పుడైతే డిఓఐ ఒక డేటాబేస్ నుంచి తీసుకుంటామో అట్లాంటప్పుడు రిట్రీవల్ ఫ్రమ్ అనేది జనరల్గా ఇస్తారన్నమాట యూఆర్ఎల్. జనరల్గా అయితే మామూలుగా డిఓఐ ఇచ్చినప్పుడు కానీ మామూలు ఎబ్ అడ్రస్ ఇచ్చేప్పుడు మటుకు ఓన్లీ యూఆర్ఎల్ ఇస్తారు. రిట్రీవల్ ఫ్రమ్ అనేది ఇంతకుముందు ఉండింది, ఇప్పుడు అది ఇవ్వట్లేదు అనమాట. ఇట్లాంటి డేటాబేస్ తీసుకున్నప్పుడు మాత్రమే రిట్రీవల్ ఫ్రమ్ అనేది ఇస్తాం అన్నమాట. అలాగే అండి, పబ్లిషర్ లొకేషన్ అనేది ఇప్పుడు అవసరం లేదు. ఇంతకుముందు ఆ ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్ తర్వాత కోలన్ ఇచ్చి తర్వాత పబ్లిషర్ ఇచ్చారు, ఇప్పుడు అది అవసరం లేదు అన్నమాట. ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా పబ్లిషర్ ఇచ్చుకోవాలన్నమాట ఈ సెవెంత్ ఎడిషన్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ వన్ ఆథర్ వచ్చినప్పుడు ఇంటెక్స్ సైటేషన్లో ఎలా ఇస్తాం, రెఫరెన్స్లో ఎలా. ఇంటెక్స్ సైటేషన్లో ఇప్పుడు జూ అన్నాం, జూ అంటే ఆథర్ని ఆథర్ డిఫైన్స్, జూ డిఫైన్స్ అన్నప్పుడు ఆథర్ని బయట ఇచ్చేసి వితిన్ బ్రాకెట్లో స్క్వేర్ బ్రాకెట్లో ఈర్ ఇస్తాం. అలా కాకుండా జనరల్గా అది ఎవరు అదంతా వివరించిన తర్వాత అదంతా ఎవరు వివరించారు అన్నప్పుడు అట్లాంటప్పుడు మటుకు అంటే పారాఫ్రేసింగ్లో మనం ఇస్తాం ఇన్ఫర్మేషన్, అంటే అతను చెప్పిన దాన్ని మనం రీరైట్ రాసేసి ఒక పారాగ్రాఫ్ కింద ఇస్తాం. అట్లాంటప్పుడు అది ఎలా సైట్ చేసామన్నప్పుడు చెప్పినప్పుడు మటుకు విత్ ఇన్ బ్రాకెట్లో ఆథరు కామా ఈర్ ఇస్తాం. కొన్నిసార్లు
పేజీ నెంబర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఈ విధంగా రెండు రకాలుగా మనకి ఇన్టెక్స్ సైటేషన్ ఇస్తాం అన్నమాట. ఈ రెండు రకాలుగా దాని సందర్భాన్ని బట్టి ఇన్టెక్స్ సైటేషన్ ఇస్తాం. రెఫరెన్సెస్లో ఇక్కడ చూడండి, జూ అన్నాం, కామా పెట్టి కే ఫుల్ స్టాప్, ఆర్ ఫుల్ స్టాప్, తర్వాత ఇయర్. ఎప్పుడైనా కానీ మనకి ఇన్టెక్స్ సైటేషన్స్లో ఇనిషియల్స్ రాయాల్సిన అవసరం. ఇప్పుడు ఎస్ఆర్ రంగనాథ్ అనుకో, రంగనాథ్ అని ఎస్ఆర్ అని పెట్టే ఇన్టెక్స్ సైటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ రంగనాథ్ అని ఇస్తాం అన్నమాట. మన రెఫరెన్సులు ఇచ్చేప్పుడు మటుకు మన ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం అన్నమాట. ఈ విధంగా ఆథర్ వచ్చినప్పుడు ఇట్ ఇంకా రిమైనింగ్ అంతా మళ్ళీ కామన్. దీనికి లాస్ట్ డివై ఇచ్చి, డివై ఇచ్చినప్పుడు హెచ్టిపివి దగ్గర నుంచి ఇచ్చారు అన్నమాట. ఇక్కడ డివై ఆథర్ ఇచ్చారు, మనకి డివై ఇచ్చారు ఇక్కడ. అలాగే టూ ఆథర్స్ వచ్చినప్పుడు ఎలా ఇస్తాము, టూ ఆథర్స్ వచ్చినప్పుడు కూడా మన టూ ఆథర్స్ నేమ్స్ వచ్చేసి తర్వాత బ్రాకెట్లో ఈ ఇస్తాము. అలా కాకుండా టూ విత్ ఇన్ బ్రాకెట్లో కూడా టూ ఆథర్స్ అనుకున్నప్పుడు పారాఫ్రేజింగ్ ఇచ్చినప్పుడు బ్రాకెట్లో అరౌండ్ టూ ఆథర్స్ వచ్చేసి మధ్యలో ఎండ్ ఇచ్చేసి కామా పెట్టి 2020 అని ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఉంది కదా అలా ఇస్తాం అన్నమాట. కింద రెఫరెన్సెస్లో కూడా టూ ఆథర్స్ను ఫస్ట్ ఆథర్ మెన్షన్ చేస్తాం, తర్వాత ఫస్ట్ ఆథర్ తర్వాత కామా పెట్టి ఇనిషియల్ ఇస్తాం, ఫుల్ స్టాప్ ఇస్తాం, మళ్ళీ కామా కూడా ఇస్తాం, కామా ఇచ్చి తర్వాత ఎండ్ ఇచ్చి రెండో ఆథర్ ఇస్తాం, కామా ఇస్తాము, అతని ఇనిషియల్ ఇచ్చి ఫుల్ స్టాప్ ఇచ్చి తర్వాత ఈర్ ఇస్తాం బ్రాకెట్లో, తర్వాత ఇంకా టైటిల్ ఇవన్నీ మామూలు. ఇట్లా టూ ఆథర్స్. త్రీ అండ్ మోర్ దాన్ మోర్ ఆథర్స్, ఇంతకుముందు త్రీ ఆథర్స్ కూడా మెన్షన్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే టూ ఆథర్స్ వరకే, త్రీ నుంచి ఎన్ని ఆథర్స్ వచ్చినా ఎటాల్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు త్రీ ఆర్ మోర్ దాన్ త్రీ ఆథర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఫస్ట్ ఆథర్ మాత్రమే ఇచ్చి అని ఎటాల్ అని ఇస్తాం. ఎటాల్ అంటే ఈటి స్పేస్ ఏఎల్ ఫుల్ స్టాప్, ఈ విధంగా ఎటాల్ అని ఇస్తాం. ఇంతకుముందు మనకి క్యాటలాగ్స్లో కూడా వాటిలో కూడా ఇచ్చేస్తామట. అంటే మోర్ దాన్ త్రీ ఆథర్స్ వచ్చినప్పుడు ఎటాల్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఎటాల్ త్రీ ఆథర్స్ వచ్చినా కూడా మనం ఇప్పుడు ఎటాల్ ఇస్తామన్నమాట. త్రీ ఆథర్స్ నుంచి ఎంతమంది వచ్చినా కూడా అక్కడ ఎటాల్ అని ఇస్తాం. ఈ విధంగా మనకి ఎటాల్ వచ్చినప్పుడు ఇది కింద ఎగ్జాంపుల్స్ చూడండి, ఆ ఎగ్జాంపుల్స్ అలా మనం ఇచ్చేసి ఈటీ తర్వాత ఫుల్ స్టాప్ ఉండదు, ఓన్లీ స్పేస్ మాత్రమే ఉంటుంది, ఏఎల్ తర్వాత మాత్రమే ఫుల్ స్టాప్ ఉంటుంది అన్నమాట. అట్లా త్రీ ఆథర్స్ వచ్చినప్పుడు ఇన్టెక్స్ సైటేషన్ ఇది గుర్తుపెట్టుకొని ఇన్టెక్స్ సైటేషన్ అంటే మన ప్యారాగ్రాఫ్స్లో కానీ మన ఆర్టికల్ మధ్యలో రాసే వాళ్ళ గురించి వివరించేప్పుడు ఈ విధంగా ఇన్టెక్స్ సైటేషన్స్ ఆథర్ రాస్తాం అన్నమాట. వాటికి సంబంధించిన రెఫరెన్సెస్ ఎలా రాస్తాం, వాటికి సంబంధించిన రెఫరెన్స్ ఇచ్చినప్పుడు మటుకు త్రీ ఆథర్స్ కంపల్సరీ రాయాల్సింది, త్రీ ఆథర్స్ కంపల్సరీ మెన్షన్ చేయాలి అక్కడ రెఫరెన్సెస్లో. ఇన్టెక్స్ సైటేషన్స్లో మాత్రమే ఎటాల్ అని ఇస్తాం, ఎక్స్టర్నల్ ఎక్కడైతే రెఫరెన్సెస్ ఇస్తాం అక్కడ త్రీ ఆథర్స్ ఇస్తారు. ఎంతవరకు ఇవాళ ఆథర్స్ వచ్చినప్పుడు అంటే అప్ టు 20 ఆథర్స్ వరకు అందరినీ మెన్షన్ చేయాల్సింది. ప్రీవియస్గా 7 ఆథర్స్ అలా ఉండేది, ఇప్పుడు అప్ టు 20 ఆథర్స్ వరకు ఆథర్స్ను అందరు 20 మంది ఆథర్లు అంటే 20 మందిని రెఫరెన్స్లో మెన్షన్ చేయాల్సింది. ఇంత ఓన్లీ ఇన్టెక్స్ సైటేషన్లో ఒకరి నుంచి ఎటాల్ అని పెడతాం, రెఫరెన్స్లో 20 ఆథర్స్ని మెన్షన్ చేయాలి. ఎప్పుడంటే మోర్ దాన్ 20 ఆథర్స్ ఉన్నప్పుడు మటుకు మనకి 19 ఆథర్లు ఇచ్చేసి తర్వాత ఎలిప్సిస్ అంటాం. ఎలిప్సిస్ అంటే త్రీ డాట్స్, ఇక్కడ చూడండి త్రీ డాట్స్ ఉంది ఎలిప్సిస్ అంటమాట. త్రీ డాట్స్ ఇచ్చేసి తర్వాత లాస్ట్ ఆథర్ అది 25 ఆథర 35 ఆథర ఎంతమంది ఆథర్ ఆ లాస్ట్ ఆథర్ ఇచ్చేసి కొంతమంది ఇంక సేమ్ ఈరు అన్ని కామన్ ఆ విధంగా ఇస్తామంట. మనకు ఫస్ట్ వచ్చేసింది ఏంటంటే అలాగ మనకి ఎలిప్స్ ఇచ్చేసి ఇస్తాం అప్ టు 19 ఆథర్స్ వరకు అందరిని మెన్షన్ చేస్తాం, తర్వాత ఎలిప్స్ ఇచ్చేసి ఆ తర్వాత లాస్ట్ ఆథర్ అంటే అది 30 40 ఎన్నో ఆథర ఇస్తామట. ఓన్లీ 20 ఆథర్స్ మటుకు అందరిని మెన్షన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ విధమైన రూల్స్ ఈ 7 ఎడిషన్లో ఉన్నాయన్నమాట. అలాగే గ్రూప్ ఆథర్స్ అంటమాట, ఎవరన్నా మనకి ఏదన్నా కార్పొరేట్ బాడీస్ అట్లా అని చెప్తాం కదా అటెండ్ ఇచ్చినప్పుడు, కార్పొరేట్ బాడీ ఇచ్చినప్పుడు మనకి ఇన్టెక్స్ సైటేషన్స్లో వచ్చేసి దాని యొక్క ఫుల్ ఫామ్ ఇచ్చేసి దానికి అబ్రివేషన్ ఇస్తున్నాము. అక్కడ చూడండి రెండు రకాల సైటేషన్స్లో ఫుల్ ఫామ్ ఇచ్చాము, దాని అబ్రివేషన్ బ్రాకెట్లో ఇచ్చేసి ఈర్ ఇచ్చాము. ఇక్కడ పారాఫ్రేజింగ్ ఇచ్చినప్పుడు అబ్రివేషన్ ఇచ్చి కామా ఇచ్చేసి అక్కడ ఈర్ ఇచ్చాం. ఈ రెండు రకాలుగా ఇస్తామండి. ఇప్పుడు NHMRC అనేది కామా పెట్టి 2013 అని ఇచ్చాం, కింద కూడా బ్రాకెట్లో అది ఇచ్చామన్నమాట. ఇక్కడ ఫుల్ ఫామ్ ప్రొవైడ్స్ అన్నప్పుడు దాన్ని డైరెక్టే చెప్పేప్పుడు, అలా కాకుండా పారాఫ్రేజింగ్ చెప్పినప్పుడు బ్రాకెట్లో పెట్టి ఇది ఇచ్చామన్నమాట. ఇది ఇన్టెక్స్ సైటేషన్స్ ఏదైనా కార్పొరేట్ బాడీస్ వచ్చినప్పుడు.
మనం ఒక పబ్లిష్ ఇప్పుడు అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ అని అనుకో, ఇక్కడ అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ అని ఇచ్చేస్తాం, బ్రాకెట్లో ఏపీఏ అని ఇస్తాము, అది ఈ రేతి ఈ రేతి అయ్యి ఇస్తాం అన్నమాట. ఈ విధంగా ఇంటెక్ సైటేషన్స్ ఇస్తామన్నమాట, ఏదైనా ఆర్గనైజేషన్స్ కానీ అంటే దానికి అథారిటీ ఉంటే, ఆథర్లు అయినప్పుడు. అలాగే రెఫరెన్స్ ఇచ్చేప్పుడు మటుకు దాన్ని ఫుల్ ఫామ్ ఇవ్వాలి. రెఫరెన్స్ ఇచ్చేప్పుడు మటుకు అబ్రివేషన్ సీట్ అనగలేదు. ఇప్పుడు అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ అనుకో, బ్రాకెట్లో ఏపీ, ఇప్పుడు రెఫరెన్స్ అసలు ఏపీఏ అని చెప్పి బ్రాకెట్ పెట్టిన తర్వాత ఈరి ఇవ్వాల్సిన అవసరం, అట్లా ఇవ్వకూడదు. ఎప్పుడైనా కానీ అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ఫుల్ స్టాప్, అప్పుడు ఈరి ఇవ్వాలి. ఈ విధంగా మనకి రెఫరెన్సెస్లో కార్పొరేట్ బాడీ, దాని తర్వాత టైటిల్ అవన్నీ మళ్ళీ కామన్, ఆ ఫుల్ ఫామే ఇవ్వాలి రెఫరెన్సెస్లో. అలాగే నో ఆథర్, నో ఆథర్ ఉన్నప్పుడు మనకి దానికి ఎవరైతే రెస్పాన్స్, ఆ పబ్లిష్ ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో అలాగే ఇస్తాము. ఇప్పుడు ఆథర్ లేనప్పుడు, ఇప్పుడు పబ్లిష్ ఇందా చెప్పాను కదా, ఆ పబ్లిషరా లేకపోతే దాని ఆ కార్పొరేట్ బాడీ దాని రెస్పాన్సిబిలిటీ అది ఇస్తాము. అలాగే ఎనానమస్ ఆథర్ అంటారు, ఎనానమస్ ఆథర్ ఇచ్చినప్పుడు మనకి ఎనానమస్ అని రాయాలి, ఎనానమస్ అని చెప్పేసి బ్రాకెట్లో ఇవ్వాల్సింది అనమాట. ఇది ఇంటెక్స్ సైటేషన్స్. లేకపోతే మనకి ఎవరైతే దానికి ఆ టైటిల్ ఉందో ఆ టైటిల్ని ఎక్కువ లెంగ్త్ ఉంటే దాని లెంగ్త్ అంటే ఫస్ట్ ఫ్యూ వర్డ్స్ రాస్తాము ఆ టైటిల్ని, తర్వాత కామా పెట్టేసి ఈరిస్తాం. సెకండ్ లెవెల్ అంటే మనకు అనానమస్ ఆథర్ వచ్చినప్పుడు మటుకు అనానమస్ అని రాసేసి దాని కింద అనానమస్ అని రాసేసి తర్వాత ఈరిస్తామన్నమాట. ఈ విధంగా రెండు రకాలుగా ఆథర్ లేనప్పుడు ఈ విధంగా రెండు రకాలుగా మెన్షన్ చేస్తామన్నమాట. అలాగే దానికి రెఫరెన్సెస్ ఎలా ఇస్తాం, రెఫరెన్స్ ఇచ్చేప్పుడు ఆ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఫుల్ ఫామ్ ఇస్తాము. బ్రాకెట్లో ఇప్పుడు ఇక్కడ చెప్పాం కదా, అక్కడ పైన ఆథర్ లేడు అమెరికన్ సైకాలజీ, దాన్ని ఫుల్ ఫామ్ ఇస్తాం. ఇక్కడ ఇక్కడ పబ్లికేషన్ మాన్యువల్ ఆఫ్ ది అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ 7th ఎడిషన్, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి తర్వాత మళ్ళీ ఈర్ ఇస్తాము. ఈ విధంగా ఫుల్ ఫామ్ ఇస్తాం అన్నమాట. అలాగే అనానమస్ వచ్చేప్పుడు అక్కడ కూడా అనానమస్ అని ఇస్తాం అక్కడ మటుకు. అలాగే నో డేట్, నో డేట్ అన్నప్పుడు మనకి మనకి రెఫరెన్సెస్లో ఇక్కడ మనకి ఇంటెక్స్ సైటేషన్స్లో ఆథర్ ఇచ్చిన తర్వాత బ్రాకెట్లో స్మాల్ ఎన్ ఫుల్ స్టాప్ స్మాల్ డి ఫుల్ స్టాప్ అనే బ్రాకెట్లో క్లోజ్ చేస్తాం అన్నమాట. అది నో డేట్ అని అర్థం. ఎన్డి అంటే నో డేట్ అని, అంటే మనకి ఇయర్ లేనప్పుడు, మనం ఏదైతే రెఫరెన్స్ చేసామో దానికి ఇయర్ లేనప్పుడు అలాంటప్పుడు ఈ విధంగా మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూడు కింద రెఫరెన్స్ చూడండి, జోన్స్ కామా పి ఫుల్ స్టాప్ వితిన్ బ్రాకెట్లో ఎన్డి, ఎన్ తర్వాత ఫుల్ స్టాప్ డి తర్వాత ఫుల్ స్టాప్ స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఫుల్ స్టాప్. ఈ విధంగా ఎన్డి అంటే నో డేట్ అని అలా మెన్షన్ చేస్తాం మనకి దానికి ఇయర్ లేనప్పుడు. ఆ పబ్లిక్ మనం ఏదైతే సైట్ చేసామో దానికి ఇయర్ లేనప్పుడు ఎన్డి అని మెన్షన్ చేస్తామట ఈ 7th ఎడిషన్లో, ప్రీవియస్ ఎడిషన్లో కూడా అంతే. అలాగే నో పేజెస్, నో పేజీ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఎలా చేస్తాం, మన పేజీ నెంబర్స్ లేనప్పుడు, అంటే పేజీ నెంబర్లు మనకి ప్రొవైడ్ చేయాల్సిన వాటికి అన్నిటికీ పేజీ నెంబర్స్ మామూలుగా ఇవ్వము, కొన్ని ఇంపార్టెంట్ వాటికి పేజీ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట, మనం పర్టికులర్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఆ పేజీ నెంబర్ ఇచ్చేప్పుడు మనకి ఇక్కడ విత్ ఇన్ సైటేషన్ ఇంటెక్స్ సైటేషన్స్లో ఏదైతే దాని రెస్పాన్సిబిలిటీ దాన్ని ఇచ్చిన తర్వాత కామా పెట్టి ఈర్ ఇచ్చి కామా పెట్టిన తర్వాత ఆ సెక్షన్ కానీ దాని ఆ పేరా కానీ ఆ రెండు మెన్షన్ చేస్తామట. సెక్షన్ అంటే సెక్షన్ 1 02 03, లేదా పేరా అంటే పేరా 1 02 03, ఆ విధంగా వేస్తామట. కొన్నిసార్లు సెక్షన్ పేరా రెండు కూడా ఇస్తామట, బోత్ రకాలు. ఈ విధంగా మనకి ఆ పేజీ నెంబర్ లేనప్పుడు మనం ఆ సెక్షన్స్ని కానీ పారాగ్రాఫ్ని కానీ తీసుకుంటాం ఇంటెక్స్ సైటేషన్స్లో. ఇది మనకి రెఫరెన్సెస్లో మామూలుగా ఏదైతే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ అనగా అది తీసుకుంటాం అక్కడ ఆథర్ కింద, మనం ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అదే అవుతుంది అన్నమాట మనకి అక్కడ. ఇంకా దాని బిబ్లోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అంతే కామన్. అయితే సైటింగ్ మల్టిపుల్ ఆథర్ సేమ్ పాయింట్, అంటే ఒకదాని మీద ఒకటి చెప్పిన దాని మీద డిఫరెంట్ ఆథర్స్ చెప్పినప్పుడు సేమ్ దాని మీద అప్పుడు ఎలా ఇస్తాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆథర్స్ ఇచ్చాము, వాళ్ళ ఈర్ ఇచ్చాం, మామూలుగా ఆథర్ ఇచ్చి ఈర్ ఇచ్చి బ్రాకెట్లో క్లోజ్ చేస్తాం అన్నమాట. తర్వాత సెమీ కాలన్ ఇస్తాం, ఎప్పుడైనా మోర్ దాన్ మళ్ళీ వేరే వాళ్ళు కూడా అదే చెప్పుకున్నప్పుడు వాళ్ళ మధ్యన సెమీ కాలన్ ఇచ్చి మళ్ళీ రెండో వాళ్ళు రోజ్ ఎటాల్ అని ఇచ్చి ఇక్కడ సెమీ కాలన్ ఇచ్చి రోజ్ ఎటాల్ అని చెప్పి మళ్ళీ కామా పెట్టి మళ్ళీ ఈర్ ఇచ్చాం వాళ్ళది. అట్లా మూడో వాళ్ళు చెప్పారు దాని గురించే, మళ్ళీ మూడో వాళ్ళు చెప్పారు అక్కడ రైన్ అండ్ జెనోస్ అని చెప్పారు వాళ్ళిద్దరు చెప్పారు. మళ్ళీ వాళ్ళు కామా తర్వాత మళ్ళీ కామా పెట్టి 2011 ఇచ్చాం. అట్ట మల్టిపుల్
ఆథర్స్ ఒకే దాని గురించి చెప్పి ఒకే పాయింట్ గురించి చెప్పినప్పుడు ఆ ఫస్ట్ వాళ్ళకి సెకండ్ వాళ్ళకి ఆ మధ్యలో సెమీ కాలన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ వారికి సెకండ్ వారికి సెమీ కాలన్ ఉంటుంది అనమాట. అలాగే మనం వాళ్ళందరినీ ఆథర్స్ నేమ్స్ని ప్లేస్ ఏంది నెరేటివ్, నెరేటివ్లో మనం అంటే టూ టైప్స్ ఉంది కదా, ఈ నెరేటివ్ టైప్లో చెప్పాల్సినప్పుడు మనకి వీళ్ళు ముగ్గురిని మెన్షన్ చేసి ఆ బ్రాకెట్ బయట మెన్షన్ చేస్తాం కదా, అక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం. ఈ నెరేటివ్ టైప్లో రెండో టైప్ అని కదా సైటేషన్స్లో, వాటిల్లో ఎప్పుడు ఇప్పుడు ముగ్గురు స్టడీస్ దట్ లింక్ అంటే ముగ్గురిని మెన్షన్ చేస్తాం, కామా పెట్టి ఫస్ట్ ఆథర్స్ పెట్టాం, బ్రాకెట్లో ఇయర్ పెడతాం, మళ్ళీ కామా పెట్టి మళ్ళీ రెండో ఆథర్స్ తర్వాత ఇయర్ మళ్ళీ అండ్ వచ్చేసి మూడో ఆథర్స్ అంటే మూడో వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరని, వాళ్ళు ఎంతమంది అయినా ఉన్నాయి, మళ్ళీ కామా మళ్ళీ బ్రాకెట్లో 2011 ఇచ్చాం స్టడీస్ అంటే వాళ్ళందరూ స్టడీ చేశారు దాని మీద. అలాగా నెరేటివ్ ప్రకారం మోడల్లో ఇచ్చినప్పుడు అలాగా అలా కాకుండా మామూలుగా మనం డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఎవరు ఆ డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు విత్ ఇన్ బ్రాకెట్లో ఆ విధంగా సెమీ కాలన్ పెట్టి ఇస్తామన్నమాట. ఈ విధంగా మల్టిపుల్ ఆథర్స్ సేమ్ పాయింట్ గురించి చెప్పినప్పుడు ఇలా వివరిస్తామన్నమాట. ఒకే ఆథరు మనకి ఇక్కడ సైటింగ్ ది టూ ఆర్ మోర్ సోర్సెస్ అన్నమాట, ఒకే సేమ్ ఆథరు రెండు మూడు దాని గురించి ఒకే అంటే టూ ఆర్ మోర్ సోర్సెస్ గురించి చెప్పినప్పుడు ఎలా ఇస్తాము అనేది ఇక్కడ అన్నమాట. అంటే ఒకే సేమ్ ఆథరు రెండు మూడు సోర్సెస్ గురించి చెప్తారు అన్నమాట. అప్పుడు ఆ పారాగ్రాఫ్ దాన్ని మనకి మనకి ఇచ్చే ఇతని సైటేషన్ ఇంటెక్స్ సైటేషన్స్లో ఇచ్చేప్పుడు మనకి ఇక్కడ చూడండి డఫ్ అని ఇచ్చాము, కామా పెట్టాము, మామూలుగా అయితే ఒక ఇయర్ ఇస్తాం. మళ్ళీ రెండో సోర్స్లో కూడా చెప్పాడు, రెండో సోర్స్ కూడా మనకి ఆయన 2017లో మళ్ళీ చెప్పాడు దానికి, మళ్ళీ 2019లో చెప్పాడు, 2019లో రెండు సార్లు చెప్పాడు. అప్పుడు ఆ 2019 పక్కన ఏ బి అని ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక అతను ఒక దాని గురించి స్టడీ చేశాడు, ఆ స్టడీ 2008లో చేస్తే 2017లో చేస్తే 2019లో చేశాడు, 2019లో రెండు సార్లు చేశాడు. అప్పుడు మనం అట్లాంటి దాన్ని మనం ఆ పారాగ్రాఫ్లో మెన్షన్ చేసినప్పుడు దాంట్లో మనం ఆ ఆథర్ ఇచ్చినప్పుడు ఆథర్ కామా పెట్టేసి ఫస్ట్ సోర్స్ ఇస్తాం, ఫస్ట్ సోర్స్ సెకండ్ సోర్స్కి ఏదైనా కానీ రెండో సోర్స్కి ఫస్ట్ సోర్స్కి ఇయర్లో మధ్యలో సెమీ కాలన్ ఇస్తాం. తర్వాత సెకండ్ సోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెమీ కాలన్ ఇస్తాం. అట్లా 2009లో రెండు సోర్సెస్ గురించి చెప్పారు, అందుకని ఇక్కడ 2009లో ఏ అని ఇచ్చాము తర్వాత బి అని ఇచ్చాము అన్నమాట. ఈ రెండు రకాల రెండు సోర్సెస్ అన్నమాట 2019లో ఈ విధంగా మెన్షన్ చేస్తాం. ఒకే ఆథర్ డిఫరెంట్ సోర్సెస్ ఒకదాని గురించి చెప్పినట్టు అన్నమాట ఈ విధంగా వేస్తాం ఇక్కడ. అలాగే మనకి రిపీటెడ్ సైటేషన్ సేమ్ పారాగ్రాఫ్, ఒక ఒక పారాగ్రాఫ్లో ఒకరిని సైట్ చేసి రెండు సార్లు మనం చెప్పినప్పుడు ఫస్ట్ టైం మాత్రం ఈ ఒకటి ఇస్తాం, సెకండ్ టైము అక్కడ ఈ ఇయ్యాల్సిన అవసరం లేదు, ఆథర్ రాసేసి మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అన్నమాట. సేమ్ పారాగ్రాఫ్లో మనం మెన్షన్ చేసేప్పుడు ఒక ఒక ఆథర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం రాసేప్పుడు ఫస్ట్ స్టార్ట్లో చేసినప్పుడు ఆథర్ ఇస్తాం, ఇప్పుడు మోర్ దాన్ టూ ఆథర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎటాలు ఇచ్చారు హ్యూజ్ ఎటాల్ అని, అక్కడ 2012 అన్నారు, మళ్ళీ పారాగ్రాఫ్లో మళ్ళీ కింద మళ్ళీ హ్యూజ్ హ్యూజ్ అన్నారు, అక్కడ మళ్ళీ ఎటాల్ అన్నారు, అక్కడ ఈ రేయాల్సిన అవసరం లేదట. అంటే సేమ్ పారాగ్రాఫ్లో రెండుసార్లు సేమ్ సోర్స్ గురించి చెప్పారు రిపీట్ అయ్యేప్పుడు రెండోసారి ఈ రేయాల్సిన అవసరం లేదు ఇన్సెక్ట్ సైటేషన్స్లో. అట్లే సెకండరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్ అంటే మనం చదివిన దాంట్లో అతను చెప్తున్నాడు ఫలానా అతను ఇలా చెప్పాడు అని, అంటే ఒరిజినల్ సోర్సెస్ మనం చూడలేదు, ఈ సెకండ్ పర్సన్ సోర్స్ మనం చదివాం దాంట్లో ఉంది ఆ ఇన్ఫర్మేషన్ ఫలానా అతను ఇలా చెప్పాడు అని. అలా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా కానీ అలా సెకండరీ సోర్స్ ఉన్న మనం చూసినా కూడా మనం ఈ సెకండరీ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ కాకుండా మన ప్రైమరీ సోర్స్నే తీసుకోవాలన్నమాట, ప్రైమరీ సోర్స్నే తీసుకోవాలి. ఇక్కడ ప్రైమరీ సోర్స్ లిప్టన్ అని, ప్రైమరీ సోర్స్ ఇక్కడ లిప్టన్, అక్కడ లిప్టన్ పెట్టి కామా పెట్టి 2001 ఇచ్చాం యాజ్ సైటెడ్ ఇన్ సవేజ్. సవేజ్ అనే అతను దాంట్లో మనం చూసాం యాక్చువల్గా అతని ఆర్టికల్లో చూసాం, అతను 2004లో ఎవరు చెప్పి లిప్టన్ చెప్పింది సవేజ్ అనే ఆర్టికల్లో మనం చూసాం, అందుకని సైటెడ్ ఇన్ సవేజ్ దాంట్లో చూసాం. కానీ మనకు క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే లిప్టన్కి ఇవ్వాలి, లిప్టన్కే ఇవ్వాలన్నమాట. లిప్టన్ యాజ్ సైటెడ్ ఇన్ సవేజ్ దాంట్లో చూసామని చెప్పాలి. అలా చేయాలి కానీ ఎప్పుడైనా ఫస్ట్ దానికి రెఫరెన్స్లో వచ్చేసి ఇక్కడ చూడండి రెఫరెన్సెస్ అని సేవేజ్ 2000 అని ఇక్కడ మనం డీటెయిల్స్ ఇచ్చాం. ఎందుకంటే ఆ లిప్టన్ అనేది ఒకవేళ మనకి లిప్టన్ గురించి సోర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం బిబ్లియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే లిప్టన్ని డైరెక్ట్గా రాస్తాం. గుర్తుపెట్టుకోండి సెకండరీ సోర్సెస్ ఫలానాతను ఇలా చెప్పాడని ఒక ఒక ఆర్టికల్లో మనం చూసినప్పుడు
ఆ మొదటి ఆథర్ అసలు ఎవరైతే మెయిన్ ఆథర్ చెప్పాడో ఆ సోర్స్ నే మనం రెఫరెన్స్ లో రాయాలి యాక్చువల్ గా. దాని ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మాత్రమే ఈ ఎవరైతే మనం చూసామో ఆ ఆథర్ యొక్క ఆ ఏ ఆర్టికల్ లో చూసామో దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడు అండ్ ఇండెక్స్ సైటేషన్ లో యా సైటెడ్ ఇన్ సేవేజ్ అని రాస్తాం అన్నమాట విత్ ఇన్ బ్రాకెట్ లో. మనకి ఈర్ లేనప్పుడు లెఫ్టన్ అనే ఒట్టి మెన్షన్ చేస్తాము. మనకి ప్రైమరీ సోర్సెస్ కి మనకి లెఫ్టన్ గురించి మనకి ఈర్ లేనప్పుడు ఓన్లీ పేరే మెన్షన్ చేస్తాం, కానీ రెఫరెన్సెస్ లో సేవేజ్ గురించి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. బట్ ప్రైమరీ సోర్సెస్ ఎవరిది ఉందో ఆ ప్రైమరీ సోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మటుకు రెఫరెన్స్ లో ఆ ప్రైమరీ సోర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు సెకండరీ సోర్సెస్ లో చూసినా కూడా ఆ ప్రైమరీ సోర్సెస్ ఏదుందో దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. అంటే మల్టిపుల్ పబ్లికేషన్స్ పై సేమ్ ఆథర్ ఇన్ ది సేమ్ ఇయర్ మల్టిపుల్ పబ్లికేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా అక్కడ ఇన్టెక్స్ సైటేషన్ అకార్డింగ్ ద రీడ్ అండ్ రిఫైన్ వాళ్ళు ఇచ్చినప్పుడు అట్లా ఇచ్చినప్పుడు అంటే ఫస్ట్ దానికి ఆ సేమ్ ఇయర్ మనకి ఈ ఒక పారాగ్రాఫ్ లో సేమ్ ఆథర్ సేమ్ ఇయర్ లో చెప్పాడు అన్నమాట. సేమ్ ఆథర్ సేమ్ ఇయర్ లో చెప్పాడు కానీ రెండు ఆర్టికల్ రాశాడు ఒక అతను సేమ్ ఇయర్ లో. మనం రెండు మెన్షన్ చేస్తున్నాం రెండు ఆధార్ అట్లా రాసినప్పుడు మనకి ఆ ఆథర్ పైన ఇప్పుడు చూడండి మెన్షన్ చేయండి. ఫస్ట్ దానికి ఇయర్కి ఇచ్చినప్పుడు పక్కన ఏ అని ఇస్తాం లేకపోతే బి అని ఇస్తాం. ఎక్కడ ఏది మెన్షన్ చేస్తే అది మనం ఏ సోర్సా బి సోర్సా అనేది ఏదైనా దాన్ని బట్టి. ఇక్కడ రెఫరెన్సెస్ లో కూడా ఇయర్ పక్కన ఏ బి అని ఇస్తాం. అంటే ఒక అతను టూ ఆర్టికల్స్ రాశాడు సేమ్ ఇయర్లో, దాన్ని రెండు మనం సైట్ చేస్తున్నాం. అట్టడప్పుడు సేమ్ ఇయర్ అట్టడప్పుడు ఆథర్ ఇచ్చేసిన తర్వాత ఆథర్ పక్కన ఇయర్లో ఏ బి అని పెడతామాట. ఈ కింద రెఫరెన్సెస్ లో కూడా ఏ సోర్స్ అయితే ఆ సోర్స్ ఏ సోర్స్ బి ఏ సోర్స్ దాని డీటెయిల్స్ మనం వివరిస్తామన్నమాట. ఇక్కడ నెక్స్ట్ పార్ట్లో మనకి డాక్యుమెంటరీ నాన్ డాక్యుమెంటరీ సోర్సెస్కి రెఫరెన్సెస్ ఎలా ఇవ్వాలనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.